హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ మన కంట్రీలో అవైలబుల్ లేని యాప్స్ని ప్లేస్టోర్ నుంచి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. నేను మీ హైటెక్ అబ్బాయి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ విషయాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ యాప్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పాటిఫై మ్యూజిక్ అనే యాప్ మనకి ఇండియా ప్లేస్టోర్లో అవైలబుల్ లేదు. మీరు ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు గూగుల్ ప్లేస్టోర్లో సెర్చ్ చేసినప్పటికీ కూడా యాప్ అనేది మీకు ఎక్కడ కనిపించదు. సో చూసారు కదా, మీకు ఎక్కడ కూడా యాప్ అనేది కనిపించలేదు. సో ఇక్కడ చూస్తే మీకు ఈ ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తే స్పాటిఫై మ్యూజిక్ యాప్ ప్లేస్టోర్లో మీకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ మీకు మీ కంట్రీలో అవైలబుల్ లేదు అనే ఒక అలర్ట్ని ఇక్కడ ఇస్తుంది. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా కొన్ని యాప్స్ ఏవైతే ఇండియాలో అవైలబుల్ లేవో ఆ యాప్స్ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో మనం దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సెట్టింగ్స్కి వెళ్ళి యాప్స్ స్టోరేజ్ క్లియర్ డేటా. సో డేటాని క్యాచ్ని క్లియర్ చేసిన తర్వాత సో ఇప్పుడు విపిఎన్ ఓపెన్ చేసి కంట్రీ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్కి కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఈ లింక్ని మళ్ళీ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మన కంట్రీలో అవైలబుల్ లేని యాప్స్ని ప్లేస్టోర్ నుంచి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోని టాపిక్. మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నా ఫర్దర్ అప్డేట్స్ని టైం టు టైం పొందండి. అంతేకాకుండా నేను డిస్క్రిప్షన్లో మన కంట్రీలో అవైలబుల్ లేని కొన్ని యాప్స్ని వాటి లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఒక గూగుల్ ఫామ్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది దేనికంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ గూగుల్ ఫామ్లో సబ్మిట్ చేయండి, దాన్ని బట్టి ఎక్కువగా వచ్చిన డౌట్స్ బట్టి నేను వీడియోస్ అనేది చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని టాపిక్. థ్యాంక్ యూ. మే హైటెక్ అబ్బాయి.